నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ నేను మౌనిక బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకురావాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చేవెల నుంచి ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది ఇందుకు గుర్తుగా కొత్తకోట నేషనల్ హైవే వద్ద విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వైఎస్ఆర్ పైలాన్ను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు ఈ మహాపాదయాత్రలో వైఎస్ షర్మిల గారు అనేక పోరాటాలు చేసి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై నిలిచారు రైతులు నిరుద్యోగులు మహిళలు కార్మికులు ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు గజగజ వణికే చలిలోను మండటెండలోను జడివాలడంలోను ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన పాదయాత్ర కొనసాగించారు ప్రజలకు మేలు జరిగి హామీలు ఇచ్చి ధైర్యం కల్పించారు ఆలం వెంకటేశ్వర రెడ్డా ఆల వెంకటేశ్వర రెడ్డా ఈయన ఆల వెంకటేశ్వర రెడ్డా లేకపోతే అనకొండ వెంకటేశ్వర రెడ్డా అన్ని మింగేస్తాడట కదా అన్ని మింగేస్తాడట కదా కొండలు గుట్టలు ప్రభుత్వ భూములు దళితుల భూములు అన్ని మింగేస్తాడట కదా మరి ఈయనని అనకొండ అనకన ఏమనాలే ఏమనాలే అసలు ఎలక్షన్లు కాకముందు 2014 లో ఈయనకు 30 లక్షల అప్పు ఉందంట కదా ఇప్పుడేమో 3000 కోట్ల ఆస్తులు ఉన్నాయట కదా బెంగళూరులో కూడా ఉన్నాయంట శంషాబాద్ లో కూడా ఉన్నాయంట ఎలా సంపాదించారు మీ డబ్బులే కదా మీ డబ్బులే కదా ఎలా సంపాదించినట్టు మీ డబ్బులే అక్రమంగా సంపాదించారు అసలు ప్రజల ఎలక్షన్లు చెక్ असल प्रजलु ओट्लेस्ते कदा मेमु गेलिचिंदी अन्न कृतज्ञता उंदा मीरु गेलिपिस्ते कदा एम्मेल्येलु अय्यारु ये मात्रमैना कृतज्ञता उंदा ओक्क मंचि पनैना चेसाडा मी नियोजकवर्गानिकि 100 पडकल आस्पत्रि अन्नाडु कदा वच्चिंदा डिग्री कॉलेज अन्नाडु कदा वच्चिंदा असलु ब्रिड्जिलु अन्नाडु कदा वच्चिनाया असल आ ब्रिड्जल ब्रिड्जल काटर् कंटे कमीशन को भयपड़ी वाले ब्रिड्जल कटमना चतलैार निजना निजना इक जि मंत्री असल पालमूर जिल्ला की नीलू पारे दाखिल कारणमेवर राजशेखर रेड्डी गारु कलवकुर्ति लिफ्ट इरिगेशन प्रोजेक्ट द्वारा 4 लक्षल एकर बीमा द्वारा 2 लक्षल एकर नेट्टेंपाडु द्वारा 2 लक्षल एकर నీళ్లు తెచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఈ నియోజక వర్గానికి కూడా నీళ్లు తెచ్చారు వచ్చాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారు కారణం కదా కోయల్ సాగర్ ద్వారా 42000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతగా ప్రేమించాడు ఈ నియోజక వర్గాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసినా అద్భుతంగానే చేశాడు కదా మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే 8 సంవత్సరాలుగా 2 సార్లు మీరు ఓట్లేసి గెలిపిస్తే మరి కేసీఆర్ గారు ఏం చేశారు ఒక్క వర్గాన్ని మేల్ చేసాడా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు వెన్ను పోటు పడవలేదా తెలంగాణ తల్లికి తల్లి రొమ్ము పాలు తాగి ఆ తల్లి గుండెనే కొట్టాడంటే ఇక వెన్నుపోటు కాకదా నేమనాలే తెలంగాణ తల్లికి వెన్నుపోటు పొడిచిన వాడు కేసీఆర్ గారు కాదా తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను చూసాం తోడ పుట్టిన వాడికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను చూసాం ఆఖరికి పిల్లనిచ్చిన వాడికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను కూడా చూసాం కానీ తల్లికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళను చూసామా మన కేసీఆర్ గారు ఉన్నారు కదా తల్లి లాంటి తెలంగాణ తల్లికి వెన్నుపోటు పొడిచాడు కదా అటు రైతులకు అటు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు వృద్ధులకు బీసీ